హాయ్ యస్, వెల్కమ్ టు యుపెంటర్టైన్మెంట్స్. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జబర్దస్త్ ఫేమ్ వెంకట్ రామన్ గారు. మరి ఆయన జర్నీ జబర్దస్త్ వరకు ఎలా సాగింది, ఈ విశేషాలన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? నమస్తే మేడం, బాగున్నానండి. సార్, అసలు ఈ కరోనా టైంలో మీకు మంచి జరిగిందా చెడు జరిగిందంటారా, అంటే మీ ఫీలింగ్ ఎలా ఉంది కరోనా లాక్డౌన్తో? ఈ కరోనా టైంలో మేడం నాకు నేను ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం కలిగింది మొదటగా. ఎందుకంటే ఈ కరోనా టైంలో నేను ఖాళీగా ఉండడం, ఖాళీగా ఉన్న టైంలో నేను ఎక్కువ వీడియోస్ చేయడం, ఆ వీడియోస్ అన్నీ కూడా వైరల్ అవ్వడం, దాని ద్వారా నాకు అవకాశాలు రావడం. ఈ కరోనా వల్ల కొంచెం నాకు మంచి చేసిందన్నమాట. ఆ టైం అనేది ఇప్పుడు ఏదో బాగుంది మేడం. ఓకే సార్. సార్, ముందుగా మీ ఫ్యామిలీ గురించి, మీ చైల్డ్హుడ్, మీ ఎడ్యుకేషన్ గురించి. మేడం, మా నేటివ్ ప్లేస్ కాకినాడ అండి. మా నాన్నగారు టి చలపతిరావు గారు, ఆయన డిస్ట్రిక్ట్ ట్రెజరర్లో సీనియర్ అసిస్టెంట్ చేసి రిటైర్డ్ అయ్యారు. మా అమ్మగారు హౌస్ వైఫ్, నాకు ముగ్గురు తమ్ముళ్ళు. తర్వాత మా ఫ్యామిలీ వచ్చి నాకు ఇద్దరు పిల్లలండి, ఒకడు అమృత చరణ్, ఇంకోటి అమృత ఆకాష్. ఇంటర్ ఫస్ట్ ఇయర్, 7th క్లాస్ చదువుతున్నారు. ప్రస్తుతానికి మేము గాజువాకలో ఉంటున్నామండి. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నానండి, స్పేర్ పార్ట్స్లో గాజువాకలో ఉంటున్నామండి. మీరు చేస్తున్న ప్రొఫెషన్కి, అంటే మీ జాబ్కి, అలాగే మీరు ఎంచుకున్న ఈ సినీ ఇండస్ట్రీకి అసలు ఇదే లేదు కదా, కనెక్షనే లేదు. సో అసలు మీకు యాక్టింగ్ వైపు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా యాక్టింగ్ ఫీల్డ్లో? అంటే ఫస్ట్గా నాకు ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనే ఒక ఇంట్రెస్ట్ ఉండేదండి. షార్ట్ ఫిల్మ్ తీయాలని ఇంట్రెస్ట్. నా దగ్గర ఒక స్టోరీ ఉంది, ఆ స్టోరీ పట్టుకుని కనీసం వైజాగ్లో ఉన్న, ప్రస్తుతం ఉన్న ప్రతి ఆర్టిస్ట్ దగ్గరికి, డైరెక్టర్ దగ్గరికి ఒక 1 ఇయర్ తిరిగానండి. ఆ అంటే ఎలా తీయాలో ఏంటో తెలియక, నాకు అసలు ప్రొసీజర్ ఏంటో తెలియక, ఈ క్రమంలో నేను ఎఫ్ఎం బాబాయ్ గారని మా గురువు గారండి, ఆయన కలిశానండి. ఆయన కలిసి నేను ఆయనకి స్టోరీ చెప్పాను. స్టోరీ చెప్పిన తర్వాత ఆయన అన్నారు, నువ్వు షార్ట్ ఫిల్మ్ తర్వాత ఇద్దు కానీ నేను ఫొటోస్ ఉంటే నా దగ్గర పెట్టు, ఎవరైనా వస్తే ఇస్తాను అని చెప్పారండి. నేను మామూలుగా సినిమా వాళ్ళు అలాగ అడుగుతారు కదండి, లైట్గా తీసుకున్నానండి. ఆయనకి ఫొటోస్ ఇవ్వలేదు, 1 ఇయర్ దాకా కలవలేదండి. కలవకుండా ఏం చేశానంటే, తర్వాత సన్స్ట్రోక్ అని షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు బాబాయ్ గారు, వీళ్ళైతే కలవండి అని సంగమేశ్వర గారండి, మా గురువు గారండి, ఆయన ఇప్పుడు చనిపోయారు, ఆయన చెప్పారండి. చెప్తే నేను ప్రదీప్ స్టూడియోస్ దగ్గరికి వెళ్ళి ప్రదీప్ గారి ద్వారా బాబాయ్ గారిని కలిస్తే సన్స్ట్రోక్ అనే దాంట్లో ఫస్ట్ టైం నాకు ఒక షార్ట్ ఫిల్మ్లో ఛాన్స్ ఇచ్చారండి. అంటే ఆయన కొడుకుగా, దానికి సతీష్ కుమార్ గారండి, కిమ్స్ ఐకాన్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారండి. అలాగే నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి బాబాయ్ గారితో సాన్నిధ్యంగా ఉండడం, నేను ఆయనకి బాగా క్లోజ్ అవ్వడం వల్ల ఏంటంటే, ఆయన ఎక్కడికైనా వెళ్ళి ఏ డైరెక్టర్నైనా కలిశారనుకోండి, ఫస్ట్ మా వాడికి ఏమైనా ఉందా, మా వాడను సెట్ అవుతాడా, ఫస్ట్ అదే అడుగుతారండి. అంటే మీరంటే అంత అభిమానం అన్నమాట. అవునండి. ఇంకా ఒక డైరెక్టర్ గారు ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ కావాలండి అని అడిగారనుకోండి, మా వాడు సరిపోతాడా, లేకపోతే ఒక వైఫ్కి హస్బెండ్ కావాలండి సాడిస్ట్, మా వాడు సరిపోతాడా, ఈ టైప్ అనమాట. ఇంకా ప్రతి చోటకి నన్ను అలాగే ఎలివేట్ చేసేవారండి. ఆ క్రమంలోనే గురుగారు పి సునీల్ కుమార్ రెడ్డి గారండి ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చారండి. ఆయన దగ్గర కూడా సార్ అలాగే చెప్పేవారండి. సార్ చెప్తా ఉంటే సునీల్ కుమార్ రెడ్డి గారు ఏదో పెడదాంలే అంటే, అలా కదండి, ఒక్కసారి ఆడిషన్ చూడండి అంటే ఆడిషన్ ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత మొదటి సినిమా రొమాంటిక్ క్రిమినల్స్ అండి. రొమాంటిక్ క్రిమినల్స్లో ఒక లైబ్రేరియన్ క్యారెక్టర్ అండి. అంటే ఆ క్యారెక్టర్ కూడా సమాజంలో ఒక అలాంటి క్యారెక్టర్ ఒక 30% ఉంటారని గూగుల్లో సెర్చ్ చేసి, అంటే సమాజంలో ఉండే ఒక క్యారెక్టర్ అండి అది, అలాంటి క్యారెక్టర్ చేశానండి ఫస్ట్ ఫిల్ము. అది ఒక 30 మిలియన్స్ దాకా వ్యూస్ ఉన్నాయండి ఇప్పుడు తమిళ్ అన్నింటిలో కలిపి. అది నా ఫస్ట్ సినిమా అండి. అన్ని లాంగ్వేజెస్లో వచ్చిందండి అది, వచ్చిందండి. అలాగ నా సినిమా ప్రస్థానం సునీల్ కుమార్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు, మా గురుగారు ఎఫ్ఎం బాబాయ్ గారి ద్వారానండి అలా జరిగింది. కాకినాడ నుంచి ఇక్కడికి జర్నీ ఎలా జరిగింది? అంటే కాకినాడలోనే మహేంద్ర ట్రక్స్ అండ్ బస్సెస్ అని ఉండేదండి, అక్కడ ఆ బ్రాంచ్ తీసేసారండి. అక్కడ తీసేయడం వల్ల మళ్ళీ వైజాగ్లో బ్రాంచ్ పెడితే మళ్ళీ ఆ వైజాగ్ వాళ్ళు పిలిచారు, జాబ్ పర్పస్ మీద వచ్చాను మేడం. మరి ఇక్కడ వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు జర్నీ ఎలా ఉంది, ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు?
స్ట్రగుల్స్ నేను ఎక్కువగా ఏం ఫేస్ చేయలేదండి, అదృష్టవంతులు. ఎందుకంటే నేను చేసినటువంటి కొన్ని వీడియోస్ వైరల్ అవడం వల్ల గురుగారు మన బుల్లెట్ భాస్కర్ గారు ఫేస్బుక్లోనే చాట్ చేసి ఒకసారి రమ్మన్నారండి. రమ్మంటే వెళ్ళిన తర్వాత ఆయన నాకు జబర్దస్త్లో స్కిట్స్లో అవకాశాలు ఇచ్చారండి. అనుకోకుండా సెకండ్ వేవ్ రావడం, మళ్ళీ బయట వాళ్ళు ఎవరిని రానివ్వకపోవడం వల్ల నాకు కొంచెం బ్రేక్ పడిందండి. అలాగా జబర్దస్త్కి ఇంపార్టెంట్ అంటే ప్రయాణం చేసి లోకల్ నుంచి రాకుండా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటే చేస్తున్నారండి ప్రస్తుతానికి. మళ్ళీ రమ్మని చెప్పారండి, మళ్ళీ తొందరలోనే వెళ్తానండి. సార్, మీరు చేసిన కామెడీ స్కిట్ మా ప్రేక్షకుల కోసం అయితే టిక్ టాక్లో కొంచెం బాగా వైరల్ అయింది, ఒకటి చేసి చూపిస్తానండి. మీకు విషయం తెలుసా, ఈ కరోనా వల్ల లాక్డౌన్ వల్ల బాగా ఇబ్బంది పడింది అమెరికా కూడా, ఇటలీ కూడా, చైనా కూడా కాదు, రెండు ఫ్యామిలీస్ ఉన్నవాడు అటు బాధలు ఎవడికి రా, ఫోన్ మాట్లాడుకోలేడు, మెసేజ్లు ఇచ్చుకోలేడు. ఎంత దారుణంగా ఉంటుందో తెలుసు, ఫోన్ మాట్లాడుకున్నాను, మెసేజ్లు ఇచ్చుకున్నాను, ఫోన్ మాట్లాడితే ఎవరితో మాట్లాడుతా కేకలు, మెసేజ్ ఇస్తే ఎవరికి మెసేజ్లు అనుమానం, 5 నిమిషాలు మెడికల్ షాప్కి వెళ్తే 10 సార్లు ఫోన్లు, ఏంటి కేరింగ్ 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 కదా బొంగు కదా, ఈ లోపల పులిహోర కలిపిస్తుందని ఏమో డౌటు. ఎంతో కష్టపడి మొన్న బండి వేసుకుని బయటకు వెళ్తే ఇద్దరు పోలీసులు పరిగెత్తించి పరిగెత్తించి ఎంతెంత తట్టుచ్చిలా కొట్టేశారు. పగొడి గుర్రకూడదు, వచ్చేస్తున్నాను. అంటే ముందు ఒక కామెడీ టైప్లో మొదలు పెట్టారు, నిజంగా ఫస్ట్ చూస్తుంటే నాకు లాఫింగ్ బుద్ధా అనేది పేరు ఎందుకు వచ్చిందో కరెక్ట్గా యాక్ట్ అయ్యింది అనిపించింది. తర్వాత సడన్గా వేరియేషన్ మార్చేసారేమండి, భయం వేసింది నాకైతే. మేడం అది నవరసాల్లో ఈ 2 రసాలు పలికించారనమాట. అవును మేడం. సో చాలా బాగుంది, నిజంగా 2 ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారనమాట. అంటే మీకు చెప్పాలి మేడం, ఈ వీడియో చూసిన తర్వాత ఫస్ట్ టైం నా నెంబర్ ఎవరికి తెలీదు, తర్వాత ఇంకొక వీడియో చేశాను, ఆ వీడియోలో నా నెంబర్ పెట్టాను మేడం. నెంబర్ పెడితే ఆ వీడియో గురించి ఎవరు మాట్లాడలేదు, కానీ దీని గురించి మాట్లాడి సెకండ్ ఫ్యామిలీస్ ఉన్నవాడు నిజమే భయ్యా నన్ను నేను చూసుకున్నట్టు ఉంది అని ఫోన్ చేసి మాట్లాడినవాడు చాలామంది ఉన్నారండి. అంటే ఇప్పుడు కరోనా వల్ల ఈ లాక్డౌన్ వల్ల నిజంగా జెన్స్ ఇబ్బందులు పడుతున్నారంటారా? అంటే మేడం ఇది ఫన్గా చెప్పాను, మరి పడుతున్నారు అంటే కొంచెం ప్రైవసీ కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడే ఉంటారని నేను అనుకుంటే ప్రైవసీ కోల్పోతుందంట, సో జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి వైఫ్స్ అందరూ. ఓకే, మీరు ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారండి. అంటే 2 భార్యలు ఉన్న వాళ్ళకి, 2 భార్యలు ఉన్న వాళ్ళకి వాళ్ళ బాధ మీలో చూపించారు, నైస్ అండి. సో ఈ వీడియో చూసి మీకు అవకాశం వచ్చింది? ఈ వీడియో చూసి నాకు అవకాశాలు వచ్చాయండి. అంటే అవకాశాల కంటే ముందు మేడం, నేను ఎక్కడికైనా వెళ్ళి ఒక సినిమా జరుగుతుందనుకోండి, ఆ సినిమా యూనిట్ దగ్గరికి వెళ్ళి నేను ఒకసారి అలా కలవడము, అందరిని ఎవరన్నా పరిచయం చేసుకు ఇలా మాట్లాడడానికి ట్రై చేస్తే అక్కడ ఉన్న 10 మందిలో కనీసం ఒక ఇద్దరైనా నువ్వు లాఫింగ్ నవ్వుతావు కదా, నువ్వు నవ్వే వీడియో కదా అని కనీసం అలా అయితే ఉంది మేడం. అలా అని గుర్తుపట్టి డైరెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేసి సినిమా ఛాన్సెస్ కూడా వచ్చాయండి. మొన్న రీసెంట్గా శతమానం భవతి డైరెక్టర్ గారు సతీష్ విఘ్నేష్ గారిది కోతికొమ్మచ్చి మూవీ జరుగుతుందండి, అయితే ఇలాగే వెళ్ళానండి. ఇక్కడే మన వైజాగ్లోనే జరిగిందండి. ఇలా వెళ్తే అక్కడ కో డైరెక్టర్ గారు చూసి, ఏ నువ్వు నవ్వుతావు నువ్వే కదా అనేసి పరిచయం చేసి, డైరెక్టర్ గారు పరిచయం చేసి ఒకసారి వీడియో ఉందా చూపించమంటే ఆయన వెంటనే ఒక వేషం ఇచ్చారండి. దాంట్లో మన వాళ్ళ అబ్బాయి గారు హీరో అండి, శ్రీహరి గారు అబ్బాయి గారుతో కాంబినేషన్లో ఒక డాక్టర్ క్యారెక్టర్ చేశాను మేడం.
అలా చేశాను. అక్కడికక్కడే ఆ వీడియో చూసి ఫ్లాట్ అయిపోయారు, ఫ్లాట్ అవడం మీ యాక్టింగ్కి. ఓకే, తర్వాత మేడం ఇంకోటి ఏం జరిగిందంటే, ఇలాగే మన గల్లీ రౌడీ అని రేపు 17వ తారీఖు రిలీజ్ అవుతుందండి ఈ నెల. జి నాగేశ్వర రెడ్డి గారు అని మన ఎంవివి సత్యనారాయణ గారు ప్రొడ్యూసర్ అండి, కోన వెంకట్ గారు. తర్వాత అలాగే నేను ఈ వీడియో ఫస్ట్ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వీడియో చూపించానండి. వీడియో చూపిస్తే నీకు ఏదో వేషం ఇస్తానులే వెళ్ళు అన్నారండి. తర్వాత ఎవరో ఫోన్ చేస్తే 4 రౌడీలు కావాలి, ఆ 4 రౌడీలు కావాలంటే సరే వెళ్ళి నేను బనియన్ను అది వేసుకుని నిలబడ్డానండి. ఒక 4 నిలబడితే డైరెక్టర్ గారు వచ్చి, నీ ఫేస్లో ఫన్ ఉందయ్యా, నువ్వు రౌడీలో కనబడతలేదు, నువ్వు బయటకు వచ్చి అన్నారండి. సార్ సార్ పర్వాలేదు సార్, ఏదో చిన్న నిలబడదన్న పర్లేదు అంటే, లేదు లేదు నీకు ఏదో ఇస్తానులే అని చెప్పి పిలిచారండి. నేనైతే ఇంక ఎవరులే, ఇది కూడా పోయింది అనుకున్నానండి. అనుకోకుండా దాంట్లో నాకు బార్బర్ క్యారెక్టర్ ఇచ్చారండి. దాంతో రాజేంద్ర ప్రసాద్ గారు సార్తోటి కలిసి ఒక డైలాగ్ చెప్పే అవకాశం కూడా కలిగిందండి. అది కూడా ఈ వీడియో వల్లే అనుకోవాలండి. అవును మేడం. సార్, లాఫింగ్ బుద్ధా అనే పేరు ఎలా వచ్చింది మీకు? అంటే లాఫింగ్ బుద్ధాగా ఫేమస్ అయ్యారు, అసలు రామన్ గారికి ఈ లాఫింగ్ బుద్ధకి సంబంధమే లేదు, ఆ లాఫింగ్ బుద్ధా అనే పేరు ఎవరు పెట్టారు మీకు, ఎలా వచ్చింది? లాఫింగ్ బుద్ధా అంటే ఇప్పుడు ఈ వీడియో ఏదైతే చేశానో అది నాకు తెలియకుండానే ఇన్స్టాలో చాలా వైరల్ అయిందండి. మీరు పెట్టుకున్న పేరు? నేనేం పెట్టలేదండి. ఓకే, తర్వాత దానికి ఇన్స్టాగ్రామ్ నాకు పెద్ద అది లేదండి, అప్పటి వరకు నాకు లేదు. ఎవరో ఫ్రెండ్ చూపించాడు నా లాఫింగ్ బుద్ధా అనేది ఒక బొమ్మ పెట్టి, పక్కన ఇంకొక లాఫింగ్ బుద్ధా పెట్టి ఆ ఫేస్ ఏమో నాది పెట్టారండి, పెట్టి నాకు ఫార్వర్డ్ చేశారండి. ఫార్వర్డ్ చేస్తే అప్పుడు టిక్టాక్లో కూడా అందరూ ఈ మెసేజ్లు లాఫింగ్ బుద్ధకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది అని చెప్పి నన్ను అలాగా పిలిచేవారండి అందరూ. అంటే భాస్కర్ గారి టీంలో కాదు పేరు వచ్చింది? నాకు కాదండి, మీకు దీనిలో ఇన్స్టాగ్రామ్లోనే ట్రోల్స్లో లాఫింగ్ బుద్ధా అని. అలా టిక్టాక్లో ఎన్ని వీడియోస్ చేసి ఉంటారు? టిక్టాక్లో నేను చేసింది మేడం ఒక 15 వీడియోలు చేశానండి. 15 వీడియోస్లో ఒక 5 వీడియోలు మాత్రం ఒక 8 మిలియన్ అలా వెళ్ళాయండి ఒక్కొక్కటి. టిక్టాక్ బ్యాన్ చేసాక ఎలా ఫీల్ అయ్యారు? కొంచెం బాధ అనిపించిందండి, ఎందుకంటే మనలో ఉన్న టాలెంట్ని చూపించుకోవడానికి అదొక వేదిక అనుకున్నానండి, అది లేకపోవడం వల్ల కొంచెం బాధ అనిపించిందండి. ఓకే ఓకే సార్, మీ రోల్ మోడల్? నాకు బాబాయ్ గారు అండి, మా గురువు గారు ఎఫ్ఎం బాబాయ్ గారు. ఎఫ్ఎం బాబాయ్ ఆ ప్రోగ్రాంలో వస్తారండి ఆయన మేడం, ఎందుకంటే ఆయన చాలా మంచి, ఆయన మంచి మనిషి అండి. చాలా సింపుల్గా ఉంటారు మేడం ఆయన, 150కి పైగా సినిమాలు తీశారండి, అయినా కూడా చాలా సింపుల్గా ఉంటారు మేడం. అంటే ఎవరు ఫస్ట్ ఏదైనా సినిమా వాళ్ళు వచ్చారంటే ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరికీ పరిచయం చేసి, వీడు పోలీస్ అంటే ఆయన, కానిస్టేబుల్ అంటే ఈయన, లాయర్ అంటే ఈయన అని అలా మొత్తం వాళ్ళందరినీ తీసుకున్నా తీసుకోకపోయినా ముందు పరిచయం చేస్తారండి. పరిచయం చేసి ఈ రోజుల్లో కొంచెం తనకు తాను చూసుకోకుండా బయట వాళ్ళకి చూసేవాళ్ళు అంటే బాబాయ్ గారండి. ఆయన నాకు చాలా గురువు గారండి, నేను చాలా అభిమానించే వ్యక్తి అండి. సార్, మీ డ్రీమ్ రోల్ ఏంటి? అంటే ఫలానా మూవీలో ఇలాంటి క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం, ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి అనేది, మీ డ్రీమ్ రోల్స్ ఏంటి? విలన్గా చేయాలనేది విలన్ మేడం. ఆల్రెడీ ఇందాక మీరు ఒక ఆడిషన్కి వెళ్ళి ఒక గోండాగా నుంచి ఉంటేనే మీరు యాక్సెప్ట్ అవ్వరు అన్నారు కదా. అయితే విలన్గా చేయాలని నాకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే నేను మ్యాక్సిమం అన్నీ చేశాను మేడం. ఇంకొకటి అడారి మూర్తి గారని దహనం అని ఒక సినిమా తీశారండి, అది కంప్లీట్ అయిపోయింది, రెడీ టు రిలీజ్. దాంట్లో ఆదిత్యవం గారు మెయిన్ లీడ్ అండి. ఆదిత్యవం గారు అంటే మీకు ఐడియా ఉంటుంది, ఆయన మెయిన్ లీడ్ అండి. అది బాబాయ్ గారు దాంట్లో ఒక క్యారెక్టర్ చేశారు, అది 100% అవార్డుకి వచ్చే మూవీ అండి. దాంట్లో ఒక లాయర్ క్యారెక్టర్ చేశానండి నేను, అది కూడా రిలీజ్కి రెడీగా ఉందండి. దాని ప్రొడ్యూసర్ కూడా కిమ్ సైకన్ డైరెక్టర్ గారు, సతీష్ కుమార్ గారు. అవును మేడం. సరే, ఇందాక మీరు నవ్వు తెప్పించేటట్టు ఒక సాడ్ మూమెంట్ని యాక్ట్ చేశారు కదా, అలాగే నవ్వరసాలని కలిపిన ఒక కామెడీ స్కిట్ మా ప్రేక్షకుల కోసం. అంటే అన్ని కలిపి ఉన్నది ఒకటి చేసి చూపిస్తాను మేడం. నవ్వరసాలు బెటర్ ఇంకా. ఓకే, నమస్కారం అండి, నా పేరు టీవీ రామన్. నేను 20 సంవత్సరాల నుంచి ఒక స్టోరీ తయారు చేస్తున్నా సార్, అది ఎలా ఉంటుందంటే సార్ బాహుబలి 1, 2, 3, 4ని మించిపోయి ఉంటా సార్. అయితే ప్రొడ్యూసర్ గారు స్టోరీ వింటానన్నారు, ఒకసారి ఆయన చెప్పేసి వస్తాను, కొంచెం నన్ను ఆశీర్వదించండి ప్లీజ్. సార్ నమస్కారం సార్.
సార్, ఇందాక మీకు ఫోన్లో మాట్లాడిన స్టోరీ ఎవరు సార్? మీ పిఏ గారా? చాలా బాగున్నారు సార్. నమస్కారం మేడం. సార్ వినండి సార్, పాయింట్లు, ట్విస్ట్లు, టర్నింగ్ పాయింట్లు, ఇంటర్వెల్ బ్లాక్ అయితే బాబోయ్ ప్లీజ్ సార్. సార్ ఓపెన్ చేయగానే చేజింగ్ సార్, చేజింగ్ సార్, ట్రైన్ వెళ్ళిపోతాడు సార్, ట్రైన్ వెళ్ళిపోతాడు సార్. హీరో ట్రైన్ కంటే స్పీడ్గా పరిగెట్టాడు సార్. సార్ సార్ తర్వాత సార్ తర్వాత సార్ కావిడ ఇలాంటి ఎక్కడ ఉండదు. థియేటర్లో జనాలతో లవలకి చచ్చిపోతా. అయ్యో తర్వాత సార్ హర్రర్ సార్ 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 ఎలాంటి హర్రర్ సార్? సార్ మనం వాల్ పోస్టర్ మీద చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, ముసలాళ్ళు రాకూడదని రాయించారు సార్. సార్ ప్లీజ్ సార్, లేకపోతే ప్రాబ్లం అయిపోదు సార్. సార్ తర్వాత సార్ హీరో డ్యాన్స్ సార్. సార్ ఈ స్టెప్ కనపడ్డాను 2.5 సంవత్సరాలు పట్టింది సార్. సార్ చిరంజీవి గారు వీణ స్టెప్పని ఉంచిపోతుంది సార్. సార్ తర్వాత సార్ ట్రాజడీస్, ఇలాంటి ట్రాజడీస్ ఏ సినిమాలో కూడా ఉండదు సార్. థియేటర్లో ఆడాలంతా ఏడు సెత్తారు సార్, అమ్మతోడు సార్. కావాలంటే మన ట్రాజడీ సీన్ తీసుకుని పక్క 4 సినిమాలు ట్రాజడీ సీన్స్ కంపేర్ చేయండి సార్. కన్నీళ్ళు ఊరుకునే రావుగా సార్. సార్ ఒకసారి మేడం గారు రమ్మంటారా? చిన్న రేప్ సీన్ అండి. వీళ్ళన్న హీరోయిన్ రేప్ సీన్ బాగుంటుంది సార్. సార్ అలా కొట్టేసారండి సార్, ఫైటింగ్ అండి ఉంటాను సార్. సార్ పోనీ పాపను ఒకసారి రమ్మంటారా? చిన్న షాప్ ఉన్న సీన్స్, హీరో హీరోయిన్ షాప్ బాగుంటుంది సార్. సార్ సార్ కొట్టుకోమ్మా అమ్మా తన్నేసి శకునం బాగుంది సార్, బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోయి ఉంటాను సార్. సార్ ఇప్పటి వరకు మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని కంప్లీట్ అయ్యాయి, ఎన్ని రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి? నేను ఇప్పటివరకు ఒక 14 సినిమాలు చేశాను మేడం. 14 అండి. దాంట్లో ఒక 3 సినిమాలు రిలీజ్ అయ్యాయండి. ఒకటి రొమాంటిక్ క్రిమినల్స్, నువ్వంటే పిచ్చే, వలస అని ఒక మూవీ రిలీజ్ అయింది మేడం. వలస అనే మూవీ ఏంటంటే మొన్న మనం లాక్డౌన్ టైంలో ఈ ప్రజలంతా తమ యొక్క ఊళ్ళోకి వెళ్ళడానికి ఏ విధంగా కష్టపడ్డారో ఆ ఇతివృత్తంతో సాగిన సినిమా అండి అది. అది సునీల్ కుమార్ రెడ్డి గారు చాలా బాగా తీశారండి. అవన్నీ కూడా అవార్డుకి నామినేట్ అయి ఉన్నాయండి. దాంట్లో నేను ఒక రిపోర్టర్ క్యారెక్టర్ చేశానండి. అలా కాకుండా ఇంకొక 10 సినిమాలు రిలీజ్కి ఉన్నాయండి. ఇప్పుడే నేను ఒక సినిమా, పెద్ద సినిమా అంటే సుమా కనకాల గారు మెయిన్ లీడ్ అండి. దాంట్లో ఒక పాలప్పారావు క్యారెక్టర్ చేస్తున్నానండి. దాంట్లో నాకు డైలాగ్ ఏముండదు, బండి మీద ఉంటాను, పాల బండి మీద సినిమా అంతా ఉంటానండి. మరి అది ఆయన డైరెక్టర్ గారు ఎలాగ క్రియేట్ చేశారు, అది ఎలాగ వర్కౌట్ అవుద్దో చూడాలి మేడం. ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ అండి, ఇంకేముండదు. అక్కడ ఒక పెళ్లి జరుగుతుంటే పెళ్లికి నేను బండి మీద వెళ్ళను, అలాగే మొత్తం సినిమా అంతా లెంగ్తీ క్యారెక్టర్ అండి. ఇంకా రిలీజ్కి సిద్ధంగా ఉన్నవి, ఇంకా షూటింగ్ దీనిలో ఉన్నవి? రాజశేఖర్ గారు అని ఒక సినిమా జరుగుతుందండి, దాంట్లో కూడా పాల్ చంద్రరావు అని ఒక క్యారెక్టర్ చేశానండి. తర్వాత తీహార్ కాలేజీ ఒకటి రిలీజ్కి రెడీగా ఉందండి. తర్వాత ఇప్పుడు 17 తారీఖునే మన హనీ ట్రాప్ అని ఒక మూవీ అండి, దాంట్లో హనీ ట్రాప్ అది సునీల్ కుమార్ రెడ్డి గారు అండి. అది మన లోకల్ ఆర్టిస్ట్ అండి అందరూ. తర్వాత వామన్ రావు గారు అండి ప్రొడ్యూసర్ అండి. కాదండి పెద్ద మూవీ అండి, పెద్ద మూవీ హనీ ట్రాప్. అది కూడా మెసేజ్ ఓరియంటర్ సునీల్ కుమార్ రెడ్డి గారిది అండి. అది కూడా 17 తారీఖు రిలీజ్ అండి. దాంట్లో ఒక చిన్న ఎన్ఆర్ఐ క్యారెక్టర్ చేశానండి. సార్ మీరు యాక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్స్లోనా లేదంటే ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ కాబోతుందా? అది థియేటర్లోనే, థియేటర్లో ఉంటారు. 17 తారీఖు థియేటర్స్ అండి అది. అది అంటే 17 తారీఖున గల్లీ రౌడీ, హనీ ట్రాప్ 2 రిలీజ్ అవుతుందండి. రెండింటిలో నేను చిన్న వేషం చేశానండి. ఎలా ఫీల్
చేసుకున్నారంటే సెప్టెంబర్ 15న మీకు మంచి పండుగ అన్నమాట. అవును మేడం, చాలా హ్యాపీగా ఉంది. సో మీ ప్రేక్షకులకి ఏం చెప్తారు మరి ఆ రెండు మూవీస్ నుంచి? నన్ను అభిమానించే ప్రేక్షకులందరూ మీ యొక్క ఆశీర్వాదం వల్ల, మీ యొక్క బ్లెస్సింగ్స్ వల్ల నేను ఈరోజు ఇలా సినిమాల్లో యాక్ట్ చేయడం, చిన్న చిన్న అవకాశాలు రావడం జరుగుతుంది మీ అభిమానం వల్ల. దయచేసి ఈ 17వ తారీఖున రిలీజ్ అవుతున్నటువంటి గల్లీ రౌడీ, హనీ ట్రాప్ రెండు మూవీస్ని మీరు చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అది మీ ద్వారా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సో ఇది చూసారు కదండి, జబర్దస్త్ ఫేమ్ లాఫింగ్ బుద్ధా, వెంకట్రామన్ గారి మనసులోని భావాల్ని. ఆయన దాదాపుగా ఒక 10 ఫిలిమ్స్లో యాక్ట్ చేస్తున్నారు. కొన్ని ఫిలిమ్స్ ప్రాజెక్ట్ దశలో ఉన్నాయి, షూటింగ్ దశలో ఉన్నాయి. కొన్ని ఫిలిమ్స్ మాత్రం రిలీజ్ అయ్యాయి. అలాగే ఒక రెండు మూవీస్ మాత్రం సెప్టెంబర్ 17న థియేటర్స్లో రిలీజ్ కాబోతున్నాయి. సో ఆయన నటించిన సినిమాల్ని చూసి ప్రేక్షకులందరూ అభిమానిస్తారని, ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి, మీరు మా స్టూడియోకి వచ్చి మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి మీ మనసులోని ఫీలింగ్స్ని మాతో పాటు షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా యుపెంటర్టైన్మెంట్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ, చాలా చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్లో నేను మెమొరీ గుర్తుంచుకునేటువంటి రోజు ఇది. ఎందుకంటే ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం. ఇది చాలా నర్వస్గా అనిపించింది. మేడం గారు చాలా కంఫర్ట్గా చేసి అన్ని క్వశ్చన్స్ అడిగారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నన్ను ఇలాగే అభిమానిస్తారని, నేను చేసే ప్రతి సినిమా కూడా చూసి, ప్రతి స్కిట్ కూడా చూసి నన్ను ప్రోత్సహిస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. హాయ్, నేను మిస్ నిక్త. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యప్ ఎంటర్టైన్మెంట్స్. నేను నందు కిషోర్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YUP ఎంటర్టైన్మెంట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YUP ఎంటర్టైన్మెంట్స్. హాయ్, నేను మీ శ్రీరాజ్. ఫర్ మోర్ అప్డేట్స్ YUP ఎంటర్టైన్మెంట్స్. మరెన్నో ఇంటర్వ్యూల కోసం సబ్స్క్రైబ్ చేయండి యప్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఎంజాయ్ చేస్తారు. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. బాయ్ బాయ్ బాయ్.